గురించి లేఖ రాస్తే మరి ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క వైసీపీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు రోజుకి 10-12 మంది మీడియాకు వచ్చి అది ఫార్జరీ అని, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారైందని, మా మీద మీడియా మీద కూడా మరి డీజీపీని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగేటువంటి స్థాయిలో నిన్న మొన్న వాళ్ళు చేసినటువంటి యాక్షన్ మనందరం కూడా చూసాం. కానీ ఈరోజు చాలా క్లియర్గా ఎవరైతే ఈరోజు మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు వేళ మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్పినటువంటి మాటలను ఒక్కసారి మరి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నా. లేఖ వచ్చింది, మేము మా హోమ్ సెక్రటరీకి వచ్చింది, అది రాశాడైనా. మా హోమ్ సెక్రటరీ అక్కడ ఉండేటువంటి చీఫ్ సెక్రటరీతో మాట్లాడాడు. ఎప్పటికప్పుడు ఆ యొక్క వివరాలను కూడా నేను కూడా తెలుసుకుంటున్నాను. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, ఆయనకు సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ సెక్యూరిటీ ఉంది. ఎప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీ ప్రభుత్వం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని కోరడం జరిగింది. అవసరమైతే ఈరోజు లిఖిత పూర్వకంగా కూడా మేము ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన కార్యదర్శికి లిఖిత పూర్వమైన ఉత్తర్వులు కూడా ఇస్తాము. ఇంత క్లియర్గా హోంశాఖ మరి ఎవరైతే సహాయ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఎలక్షన్ కమిషనర్ రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది మా హోంశాఖకు రావడం జరిగింది. నేను కూడా ఆ యొక్క ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడడం జరిగింది. ఆ యొక్క ఎలక్షన్ కమిషనర్కి పూర్తి స్థాయిలో మేము భద్రతను కల్పించమని చెప్పడం జరిగింది. గవర్నర్ దగ్గర నుంచి కూడా మేము నివేదిక తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అధికారులు బెదిరిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా ఈరోజు కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. నేను అడుగుతూ ఉన్నా, ఇప్పుడు వైసీపీ నాయకులు, ఈ వైసీపీ మంత్రులు నిన్న 2 రోజుల నుంచి మరి కళ్ళు తాగిన కోతుల్లా ప్రవర్తించినటువంటి ఈ మంత్రులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతూ ఉన్నా. తేలుకుట్టిన దొంగల్లా ఇంటిలో దాక్కోవడం కాదు, మీకు ఏదైనా సిగ్గు ఎగ్గు అభిమానం ఏదైనా ఉంటే ప్రజలకి క్షమాపణలు చెప్పండి. మేము తప్పు చేశాం, అసత్యాలు అబద్ధాలు మాట్లాడుతున్నామని చెప్పి ఈరోజు ప్రజలకి క్షమాపణ చెప్పండి. అంటే ఈ రకంగా ఒక ఉన్మాదంతో తాము ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుంది అనేటువంటి అహంకారంతో అహంభావంతో మరి ప్రవర్తించేటువంటి యొక్క వైసీపీ నాయకులు మరి యొక్క జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ యొక్క 5 కోట్ల మంది మరి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మరి ఈ రకంగా మరి డిమాండ్ చేస్తూ మరి ఖచ్చితంగా ఏదైతే ఒక సాక్షాత్తు ఎలక్షన్ కమిషనర్కి రాష్ట్రంలో రక్షణ లేనటువంటి స్థితిలో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీలో ఉన్నటువంటి ఏ అభ్యర్థికి కూడా రక్షణ లేదు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మరొక్కసారి నేను తెలియజేస్తూ ఉన్నా, ఏదైతే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో మరి దాన్ని రద్దు చేసి ఖచ్చితంగా ఈ యొక్క రాబోయేటువంటి రోజుల్లో మరి తప్పనిసరిగా మరి ఈ యొక్క రీనోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎలక్షన్ రీనోటిఫికేషన్ ఇచ్చి మరి ఆ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి కూడా మరి నేను మరి కోరుకుంటూ, మరి ఏదైతే ఈ యొక్క రమేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో మరి హైదరాబాద్ నుంచి, అంటే ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు రక్షణ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క ఫ్యాక్షన్ మనస్తత్వం, ఆయన యొక్క పాత చరిత్ర, ఆయన యొక్క నేర స్వభావం ఇవన్నీ కూడా నన్ను భయపెడుతూ ఉన్నాయి, ఆయన నుంచి నాకు నా కుటుంబానికి ఇక్కడ రక్షణ లేదు, కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క నిధులు విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాద్ నుంచే నేను నిర్వహిస్తాను అని ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా ఒకసారి ఆ విజువల్ కూడా ఒకసారి చూడమని చెప్పేసి కూడా మరి నేను కూడా మీ యొక్క మీడియా మిత్రులను కూడా కోరుతూ ఉన్నా చాలా క్లియర్గా. అంటే ఏదైతే ఇప్పుడు ఆయన ప్రజెంట్ హైదరాబాద్లో ఉండి విధులను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ యొక్క మరి ఏదైతే ఆఫీసులో పనిచేయవలసినటువంటి అధికారి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బయటికి పోయి పొరుగు రాష్ట్రంలో కూర్చుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విధాన నిర్ణయాలు ఆ రాష్ట్రంలో తీసుకుంటూ ఉన్నాడంటే నిజంగా ముఖ్యమంత్రి అనేవాడు సిగ్గు లజ్జ ఏ మాత్రం కూడా ఉన్నా
ఈ అభిమానం ఏమాత్రం కూడా ముఖ్యమంత్రికి ఉన్నా ఈవేళ ఆయన బయటకు వచ్చి ఆయన సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మరి ఈవేళ రమేష్ కుమార్ కూడా క్షమాపణలు చెప్పి స్వయంగా మరి హైదరాబాద్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు ప్రతిష్టలు, ఎందుకంటే గతంలో ఏదో బీహార్లోనో లేకపోతే ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లోనో ఎక్కడో ఇటువంటి హింసా ప్రవృత్తి మనం చూసేటువంటి వాళ్ళం. ఇవాళ అత్యంత ప్రశాంతమైనటువంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మంట కలిపాడు. ఈ రాష్ట్రంలో పనిచేయలేనటువంటి పరిస్థితి అధికారులకు ఈరోజు కల్పించడం చాలా చాలా దారుణమైనటువంటి విషయం. అందుకే మేము మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క ఫ్రెష్ రీనోటిఫికేషన్ వేసి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ యొక్క కరోనా పూర్తిగా నయమైన తర్వాత, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణమైనటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత ఈ యొక్క రీనోటిఫికేషన్ తోటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి మరొక్కసారి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ కరోనా పట్ల ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రికి సంబంధించిన మంత్రులు కానీ ఆయన సెక్రటరీస్ కానీ ఏదైతే చిన్న చూపుతో ఉంటున్నారో మరి దయ ఉంచి మరి వాళ్ళందరికీ కూడా ఈ కరోనాను అరికట్టేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాపాడుకునేటువంటి విధంగా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క భగవంతుడే మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి కూడా ఆ దేవుణ్ణి కూడా మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఏదైతే చాలా క్లియర్గా నేను చెప్తూ ఉన్నా, మరి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం మీదో ఈ యొక్క ముఖ్యమంత్రి మీదో నమ్మకం పెట్టుకోవడం కాదు, మన మీద మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ఏదైతే ముందు జాగ్రత్త చర్యలు ఎవరికి వాళ్ళు తీసుకుని ఈ యొక్క కరోనా వ్యాధిని బారిన పడకుండా మనకు మనమే రక్షణ కల్పించుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఏదైతే నిన్న ఎలక్షన్ కమిషనర్ ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనే ఈ రాష్ట్రంలో నాకు రక్షణ లేదు, ఆ రక్షణ లేదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా సూటిగా ఏదైతే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్యాక్షన్ స్వభావం, ఆయన యొక్క పాత గత చరిత్ర, ఆయన యొక్క గత నేర స్వభావం వీటన్నిటితోటే నాకు రక్షణ లేదు, రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల్లో జరిగేటువంటి ఎన్నికలకు కూడా రక్షణ లేదు, కాబట్టి కేంద్ర బలగాలు నాకు రక్షణ ఇవ్వడంతో పాటు రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికలకు కూడా కేంద్ర బలగాలు ఆధ్వర్యంలోనే జరగాలని ఏదైతే ఆయన లేఖ రాశాడో ఆ లేఖపైనే కేంద్ర హోంశాఖ స్పందించి ఇమీడియట్లీ ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇక్కడ గవర్నర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారో ఆ యొక్క గవర్నర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కేంద్ర హోంశాఖ ద్వారా వచ్చినటువంటి ఆదేశాలపైనే ఇమీడియట్లీ హుటాహుటిన గవర్నర్ గారు ఈ యొక్క డీజీపీని కానీ అదేవిధంగా ఈ యొక్క చీఫ్ సెక్రటరీని కానీ వీళ్ళందరినీ కూడా పిలిపించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనేటువంటి విషయాన్ని మరి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళ మీదతోటి కూడా నివేదిక తీసుకునేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఏదైతే ఫెయిల్ అయినటువంటి లా అండ్ ఆర్డర్ మీద గవర్నర్ గారు కూడా మరి ఈ యొక్క కేంద్రానికి నివేదిక ఇవ్వవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆయన ఇచ్చేటువంటి నివేదికపైనే మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.